హాయ్ బ్రో, రేపు బిగ్ బాస్ 7 స్టార్ట్ అవబోతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బ్రో. ఎట్లా షకీల కూడా వస్తుందంటే ఈసారి? ఆ షకీల్ వస్తే మొత్తం షేకే బిగ్ బాస్ అంతా. ఒకప్పుడు షకీల్ అంటే ఫేమస్ కదా, ఇప్పుడు ఇంకా ఫేమస్. బిగ్ బాస్ లోకి వస్తుంది కదా, ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే టీఆర్పీ ఎక్కడో ఉంటుంది ఇంకా మన టీఆర్పీ. షకీల్ అని చూసా? అంతే, షకీల్ అని చూసి ఇంకా చాలా మంది ఉన్నారు, మన ఇంకా బయట పడట్లేదు, తెలియట్లేదు. ఇంకా సీక్రెట్ రూమ్స్ కూడా ఉన్నాయంట. సో బిగ్ బాస్లో చాలా చాలా ఇప్పుడు చాలా ట్విస్ట్లు ఉంటాయి దీనిలో, చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్, మన ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు కాకుండా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు ఈసారి. పోయిన సీజన్ ఫ్లాప్ అయింది, ఈ సీజన్ హిట్ అవుద్ది అంటారా? పోయిన సీజన్ కూడా హిట్ అయింది, ఈ సీజన్ అయితే చెప్పలేము. మేబీ ఈసారి అయితే అట్లా అవ్వదు అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఉల్టా పుల్టా అని అంటున్నారు కాబట్టి చాలా మారచ్చు, ఏదైనా ఏదైనా అవ్వచ్చు, మారచ్చు, చెప్పలేము, మన చేంజెస్ అవ్వచ్చు. బట్ ఈ సీజన్ అయితే చాలా అట్లేం ఉండదు. సో ఎందుకంటే మన పల్లవి ప్రశాంత్ ఉన్నారు, శివాజీ యాక్టర్ ఉన్నారు, చాలామంది వస్తున్నారు కాబట్టి పడే ఛాన్స్ అయితే లేదు. మ్యాక్సిమం ఇది ఇప్పుడు ఆడియన్స్కి ఏం కావాలంటే టైంపాస్, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంతే. ఎట్లా ఉన్నా కూడా చూడాలి, ఏం జరుగుతుందో చూడాలి, ఒక ఆసక్తికరమైన అంటే ఆసక్తిగా ఉంటుంది మన బిగ్ బాస్ అనేది. సో ఎలా ఉన్నా కూడా దాన్ని ఆదరిస్తూ ఉంటారు. ఇంకా మీకు 7 సీజన్లో బాగా నచ్చిన సీజన్ ఏది? 6 సీజన్లు అయిపోయాయి కదా కంప్లీట్గా. బిగ్ బాస్ 2 జయ్ కౌశల్ ఆర్మీ కౌశల్ అని. హోస్ట్గా ఎవరంటే బాగా ఇష్టం? నాని, ఎన్టీఆర్, నాగార్జున. నాకు హోస్ట్గా బాగా ఇష్టం అంటే ఫస్ట్ ఎన్టీఆర్, తర్వాత నాగార్జున గారు.